కుమార్ యాదవ్ లోకేష్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన సవాల్ను స్వీకరించే దమ్ము లోకేష్ కు లేదన్నారు. లోకేష్ ను చూసి టీడీపీ నేతలే చీదరించుకుంటున్నారని, మంత్రులు కేంద్ర మంత్రులుగా పనిచేసిన వారందరూ బేసిక్ నాలెడ్జ్ లేని లోకేష్ వెంట తిరుగుతున్నారని విమర్శించారు. కోట్లు ఖర్చు పెట్టి టీడీపీ నేతలు తనపై గెలవాలనుకుంటున్నారని, తాను బలమైన అభ్యర్థిని కాబట్టే మాజీ మంత్రి నారాయణను పోటీకి దించుతున్నానన్నారు. మన కోట్లో మాట్లాడుతూ సుదీర్ఘంగా ఆయన పాదయాత్ర చూసి జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసిపోతుందని, ఆయనకు వచ్చే ప్రజాదరణ చూసి మా అందరికీ ఏదో పిచ్చి వచ్చేసిందని రకరకాలుగా ఈ మాలోకం మాట్లాడటం జరిగింది. మీ పాదయాత్ర చూసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, దేవుడు, ప్రజలెరుగు, మీతో తిరిగే తెలుగుదేశం పార్టీ నాయకులే చీదరించుకుంటా ఉన్నారు. ఏదైతే నేను చెప్పినట్టు ఈయన నమ్ముకొని పోతే గ్రామసింహం తోకబట్టుకొని గోదావరి ఇదినట్టే మా కర్మరా నాయన వీటితో ప్రయాణం చేయాల్సి వస్తుంది, వీటితో తిరగాల్సి వస్తుంది అని చెప్పి సాక్షాత్తు మీ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలే బాధపడే పరిస్థితి ఈరోజు తీసుకొచ్చే పరిస్థితి ఈరోజు ఈ పులికేసి పాదయాత్రకు ఉంది. అలాగే నా మీద కూడా మళ్ళీ కొన్ని మాట్లాడాడు. ఏమని, నేను ఒక ఛాలెంజ్ విసిరా. ఏమని, నన్ను అసెంబ్లీలో అడుగు పెట్టకుండా 2024లో నీకు ఆపే దమ్ముంటే నువ్వు పుచ్చి పోటీ చెయ్యి, లేదు నువ్వు పోటీ చేయని పక్షాన నీకోసం ఒక 200 కోట్ల రూపాయలు నష్టపోయైనా సరే వచ్చి పోటీ చేసేదానికి సిద్ధపడే క్యాండిడేట్ ఉన్నాడు కదా, ఆ క్యాండిడేట్ పోటీ చేయి, బట్ ఛాలెంజ్ మాత్రం నీకే, నన్ను ఆపితే నేను రాజకీయాల నుంచి వివరం చేసుకుంటా, ఆపలేకపోతే నువ్వు రాజకీయాల నుంచి ఆగిపోతావా అని ఒక మగాడి ఛాలెంజ్ అని చెప్పి పెట్టాను. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాస్టర్ కీ టీవీ.